హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రసాద్ పూజారి ఎంటర్టైన్మెంట్స్ ముందుగా మీరంతా ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరందరూ ఎలా ఉన్నారో మాకు కామెంట్ సెక్షన్లో తెలపండి వెల్కమ్ టు ప్రసాద్ పూజారి ఎంటర్టైన్మెంట్స్ ఈరోజు టాపిక్ అయితే వచ్చేసి మనకి కార్తీక మాసం స్టార్ట్ అవబోతుంది అలాగే కార్తీక మాసంలో ఎటువంటి పనులు చేయాలి అలాగే ఎటువంటి పనులు చేయకూడదు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం కార్తీక మాసం నెలలో మన హిందూ వాళ్ళే ఎక్కువగా కార్తీక మాసం జరుపుకుంటూ ఉంటువారు అలాగే కార్తీక మాసంలో కూడా చిన్న చిన్న పనులు చేయకపోవడం చేయకపోవడం అంటే చిన్న చిన్న పనుల్ని చెంత చేసినా కానీ చేయపోవడం వల్ల కొన్ని కొన్ని ఫలితాలు మనకి దక్కకుండా పోతాయి అలాగే ఎటువంటి పనులు చేస్తే మనకి శివుడు కరుణ కటాక్షలు మనకి దక్కుతాయో మనం ఈ ప్రసాద్ పూజారి ఎంటర్టైన్మెంట్స్ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే కార్తీక మాసం నెలలో అందరూ ఉదయాన్నే లేచి స్నానం ఆచరించి గుడికి వెళ్ళడం మన ఆన్వాయితీ అటువంటి వాళ్ళు కార్తీక మాసం నెలలో మనం ఇంటికాడ నుండి మనం స్నానం ఆచరించే ముందు మనకి ఇంట్లో ఇల్లు శుద్ధి చేసుకొని అలాగే దేవుడి పటాలు కూడా శుద్ధి చేసుకొని ఇంట్లో పసుపు నీళ్ళు జిమ్ముకొని లేకపోతే ఆవు గోమూత్రాన్ని జిమ్ముకొని ఇల్లు శుద్ధి చేసుకొని గుళ్ళుకెళ్తే చాలా శుభచీతం అలాగే స్నానం ఆచరించే వాళ్ళు కార్తీక మాసం నెల చేయడం వల్ల చిన్న చిన్న ఫలితాలు దక్కుతూ ఉంటాయి అయితే కార్తీక మాస నెలలో పూజలు చేయాలి నిష్ఠగా అనుకునే వాళ్ళు నీసు ముట్టడం కొన్ని రోజులు మానేయడం శుభ సూచకం అలాగే కార్తీక మాసం చేసేవాళ్ళు నెల రోజులు నేల పడక పడుకోవడం చాలా మంచిదని మనం చెప్పుకోవచ్చు ఈ కార్తీక మాసం పూజ ఆచరించేవాళ్ళు అలాగే ఎటువంటి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అయినా కానీ కార్తీక మాస నెలలో చేసుకుంటే మనకి చాలా మంచిదని మనం చెప్పుకోవచ్చు అలాగే కార్తీక మాస నెలలో ఉదయాన్నే లెగిచి తలంటూ స్నానం చేసి ఇంట్లో దీపం పెట్టుకొని అలాగే తులసూటి దగ్గర దీపం పెట్టి మూడు ప్రదర్శనలు చేసి అలాగే అమ్మవారికి పసుపు కుంకం దీపం పెట్టి రెండు పండు తాంబూలం పెట్టి నమస్కరించుకున్నట్లయితే చాలా మంచిదని మనం చెప్పుకోవచ్చు అలాగే మన కార్తీక మాస నెలలో శివుడి గుడికే వెళ్ళాలని కరెక్ట్ ఏమి కాదు మన దగ్గరలో శివుడి గుడి ఉన్నా లేకపోయినా ఎటువంటి దగ్గర ఏ గుడి ఉన్నా కానీ గుడికి వెళ్ళి అక్కడ దగ్గరలో ఉన్న నదిలో కానీ అలాగే అక్కడ ఉన్న బావిలో కానీ కొన్ని నీళ్ళు జిమ్ముకొని అలాగే గుడి చుట్టూ మూడు ప్రదర్శనలు చేసి దేవుడి దర్శనం చేసుకొని ఆ పక్కనే ఉన్న జమ్మి చెట్టు దగ్గర ఒక బీపిండితో ముగ్గు వేసి పసుపు కుంకుమ వేసి దీపం పెడితే చాలా శుభచూచకం అలాగే కార్తీక మాస నెలలో ఎక్కువగా మనకి దీపం పెట్టడం ఆనవాతీగా వస్తుంది అటువంటి దీపం ఎలా పెడితే మనకి ఎక్కువగా ఫలితాలు అనేవి దక్కుతాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కార్తీక మాసంలో మన వాళ్ళు దీపాల్లో ఒత్తులు వేసి దీపారాధన చేస్తూ ఉంటారు అలాగే దీపారాధన కన్నా మనం ఉసిరికాయలో దీపారాధన చేసుకున్నట్లయితే చాలా శుభచూచుకోం ఈ కార్తీక మాస నెలలో చాలామంది తెలిసి తెలియని పొరపాట్లు చేయడం వల్ల మనకి రిజల్ట్ ఏదో దాని రూపంలో తెలియకపోవడంతో మన బాధ ఇంత అంతా కాదు అలాగే కార్తీక మాస నెలలో దేవుడి గుడికి వెళ్ళగానే దర్శనం చేసుకున్న వెంటనే ఇంటికి రాగానే మంచాల మీద కూర్చోవడం చాలా మంచిది కాదు అయితే దేవుడి సన్నిధి నుంచి రాగానే మనం కాళ్ళు కడుక్కొని శుభ్రంగా ఇంట్లోకి వచ్చి మనం వంటగదిని శుద్ధి చేసుకొని అలాగే దేవుడికి ప్రతిరోజు నైవేద్యం పెట్టుకోవడం చాలా శుభసూచకం అలాగే కార్తీక మాస నెలలో ఒకరోజు వెళ్ళడమే కాకుండా ప్రతిరోజు వెళ్ళి తలంటు స్నానం చేసి దీపం పెట్టడం వల్ల చాలా శుభసూచకం అలాంటి కార్తీక మాసం మన ఆడవాళ్ళు వేడి నీళ్ళతో కాకుండా చెన్న నీళ్ళతో స్నానం ఆచరించడం చాలా శుభసూచకం అలాంటి కార్తీక మాసాన్ని ఎలా వినియోగించుకోవాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే కార్తీక మాస నెలలో చిన్న చిన్న పొరపాట్ల వల్ల మనకి ఏవేవో చెడు చెడు అభిప్రాయాలు అయితే కలుగుతూ ఉంటాయి ఆ కార్తీక మాస నెలలో శివుడికి ప్రతి సోమవారం ఇష్టమైన వంటకాన్ని పెట్టి అలాగే ఒక గంటసేపు శివారాధన చేసి ఒక పావుగంటసేపు రుద్రాక్షమాలని నోటొక్కసారి పూస 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 పూసగా లెక్క పెడుతూ అలాగే శివారాధన చేస్తే చాలా శుభ సూచకం కార్తీక మాసలో ప్రతి సోమవారం నాలుగో వారం వస్త్రాధరణం అలాగే అన్నదానం గోదానం అలాగే ఇటువంటి పూజ కార్యక్రమాలైనా మనం చేసుకోవచ్చు ప్రతి సోమవారం కార్తీ ఒక సోమవారం ఒక గోవు దగ్గరికి వెళ్ళి పసుపు కుంకం పెట్టి అలాగే రెండు అరటిపుళ్ళు పెట్టి మూడు ప్రయత్నాలు చేయడం వల్ల మనకి సేవా కరణ కటాక్షలు మనకి బాగా దక్కుతాయి అలాగే గోమూత్రం తీసుకొచ్చుకొని ఇల్లంతా జిమ్ముకుంటే చాలా మంచిదని మనం చెప్పుకోవచ్చు ఈ కార్తీక మాస నెలంతా గోమూత్రంతో శుద్ధి చేసుకుంటే మనం ఎటువంటి పూజ చేసినా మనకి ఫలితం దక్కుతుంది అలాగే ప్రతి సోమవారం గోమాత దగ్గరికి వెళ్ళి కొద్దిగా తెలగపిండి అలాగే కొద్దిగా మనకి తోచింది ఏ కొబ్బరి పిండి అయినా పెట్టడం వల్ల చాలా శుభచూచకం అలాగే ప్రతి సోమవారం మనం ఇంటి ముందు పసుపు కుంకం అలంకరించిన నిమ్మకాయ చెక్కలను పెట్టుకుంటే చాలా మంచిది అలాగే గుమ్మాలకి ఎప్పుడు పసుపు కుంకం నెల రోజులు ఉండడం వల్ల చాలా మంచిదని మనం చెప్పుకోవచ్చు అట్లాగే పూజ చేసుకునేటప్పుడు ఎటువంటి దృష్టి లేకుండా దేవుడి మీద ఎక్కువ ఆరాధన పెట్టి పూజ చేసుకున్నట్లయితే చాలా శుభసూచకం అలాగే కార్తీక మాస నెలలో భర్తలు పక్కన లేకపోయినా దీపం పెట్టే ముందు ఎడం బాగాన వేసుకొని దీపారాధన చేయడం వల్ల చాలా శుభసూచకం అట్లాగే కార్తీక మాసం నెల రోజులు పూజలు చేసేవాళ్ళు కాళ్ళకి పసుపు రాసుకోవడం చాలా మంచిది అటువంటి పసుపు కాళ్ళకే కాకుండా మనం స్నానం చేసేటప్పుడు మొహానికి కూడా రాసుకున్నట్లయితే చాలా మంచిది అలాగే మనం కార్తీక మాసం చేసేటప్పుడు దైవ సన్నిధిలో ఎక్కువగా మనం గడుపుతూ ఉంటాం ఈ కార్తీక మాస నెలలో మనం దైవ సన్నిధిలో ఎటువంటి సేవలు చేసినా మనకి పుణ్యం తప్పకుండా తగ్గుతుంది అలాగే మనం కార్తీక మాస నెలలో ఎటువంటి తప్పులు చేసినా కానీ ఆ శివుడు కరుణ కటాక్షలు మనకి ఎప్పుడూ ఉంటాయి శివుడు పూజ చేసేటప్పుడు చాలా ప్రశాంతంగా చేసుకున్నట్లయితే చాలా మంచిది అయితే ప్రతి సోమవారం ఒక గౌరీదేవిని చేసి ఒక కొబ్బరికాయ కొట్టుకొని దన్నం పెట్టుకున్నట్లయితే చాలా మంచిది ప్రతి ఒక్క సోమవారం ఒక ఆడపిల్లని పిలిచి కాళ్ళకి పసుపు రాసి కుంకుమ పెట్టి గాజులు కుంకుమ పసుపు అలాగే మనకి ఇష్టమైన అన్నీ పెట్టుకొని ఆ అన్నీ ఆ పిల్లకిచ్చి కాళ్ళకి నమస్కరించుకున్నట్లయితే మనకి చాలా మంచిది కార్తీక మాస నెలలో లేని అటువంటి వాళ్ళకి వస్త్రదానం చేయడం చాలా మంచిది అలాగే అన్నదానం చేయడం కూడా చాలా శుభసూచకం ఎందుకంటే అన్నదానానికి మించిన దానం ఏమీ లేదు మనం ఎంత పెట్టినా కానీ అన్నం పొట్ట నిండే తింటాడని మన శివుడు ఎప్పుడు చెప్తూ ఉంటారు మన పురాణాల ప్రకారం ఎంత డబ్బు ఇచ్చినా కానీ సాలదం అంటారు అలాగే ఎంత అన్నం పెట్టినా కానీ తృప్తిగా తిని కడుపు నిండా తిని వెళ్ళి ఆశీర్వదించిస్తూ ఉంటారని మనం చెప్పుకోవచ్చు అలాగే కార్తీక మాస నెలలో ప్రతి సోమవారం ఒక ఐదుగురు ముత్తైదులు పిలిచి పసుపు రాసి బొట్టు పెట్టి పండు తాంబోలు ఇవ్వడం మన హిందూ ధర్మస్థానం ప్రకారం చాలా మంచిదని మనం చెప్పుకోవచ్చు అలాంటి ముత్తైదులకి పసుపు పెట్టి అలాగే కాళ్ళకి నమస్కరించుకున్నట్లే చాలా మంచిదనం మనం చెప్పుకోవచ్చు ఇటువంటి కార్తీక మాస నెలలో ఎటువంటి తప్పులు చేసినా కానీ ఆ శివుణ్ణి వేడుకోవడం చాలా మంచిది అలాగే కార్తీక నెలలో శివుణ్ణి ఎక్కువగా పూజించేవాళ్ళు దేవుడి సన్నిధిలో నిద్ర చేయడం చాలా మంచిది ఈ కార్తీక మాసం పూజలు చేసేవాళ్ళు భర్తతో సంసార జీవితాలు దూరంగా ఉండడం చాలా మంచిది ఇటువంటి కార్తీక మాసాల్లో ఎటువంటి నియమనిష్టలు పాటించకుండా పూజ ఆచరించినట్లయితే దాని ఫలితం తక్కువపోవటమే కాకుండా ఎటువంటి చెడు మనకి ఎదురవుతూ ఉంటాయి అలాంటి చెడువి మనకి ఎదురు కాకుండా ఉండాలంటే మన కార్తీక మాసంలో నియమ నిష్ఠగా ఉండడమే కాకుండా మన పూజా కార్యక్రమాలు ఎంతో చేసుకోవడం చాలా మంచిది అటువంటి కార్తీక మాసంలో మనకి ఎర్ర మందారం పెట్టకపోవడం చాలా శుభసూచకం అలాగే ముద్ద మందారం అనేది మన పూజా కార్యక్రమాలకి యూజ్ చేయకూడదు మనకి పూజకి పనికి వచ్చాయి గులాబ్ పూలు కానీ బంతి పూలు కానీ అలాగే మల్లెపూలు లాంటివి అలాగే దగ్గరలో దొరికే ఎర్ర మందారం అలాగే ఒంట్రెక్క మందారం పెట్టడం చాలా శుభసూచకం సో చూశారు కదా కార్తీక మాసంలో ఎటువంటి పనులు చేయకూడదో మనం ఈ ప్రసాద్ పూజారి ఎంటర్టైన్మెంట్స్లో మనం తెలుసుకున్నాం మరిన్ని లేటెస్ట్ వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా పక్కనే ఉన్న బెల్ లైకెన్ టిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో అందుతుంది చూస్తూనే ఉండండి ప్రసాద్ పూజారి ఎంటర్టైన్మెంట్స్ యూట్యూబ్ ఛానల్